ఇక డిటైల్స్ చూద్దాం. ఏపీలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎస్ఈసి ఆదేశించింది. దీంతో పాటు వాలంటీర్ల ట్యాబ్లను కూడా స్వాధీనం చేసుకోవాలని సూచించింది. అయితే ఎస్ఈసి ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మధ్యాహ్నం 2:15 హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే అంశం సంబంధించి మోర్ డీటెయిల్స్ అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివా అందిస్తారు. శివా, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ ఎస్ఈసి నిర్ణయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది, డీటెయిల్స్ ఏంటి? కరెక్ట్, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీలో ఒక చిత్రమైన సంఘటనలకి, చిత్రమైన అంశాలకి ఏపీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ గా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న మొన్నటి వరకు చూసుకుంటే ఎస్ఈసి వర్సెస్ ప్రభుత్వం నువ్వా నేనా అన్న రీతిలో తలపడ్డ పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలని సమర్థిస్తూ ఏపీ హైకోర్టులో ఎన్నికల కమిషనర్ తరపు న్యాయవాది, ప్రభుత్వ తరపు న్యాయవాది ఇద్దరు ఒకే అంశం మీద నిలబడి కూడా ప్రభుత్వానికి ఎస్ఈసికి అనుకూలంగా వాదనలు వినిపించిన పరిస్థితి ఏపీ హైకోర్టులో 3 రోజుల క్రితం చూసిన పరిస్థితి. మళ్ళీ తాజాగా ఈ రోజు ఎన్నికల సంఘం గ్రామ వాలంటీర్లు, సచివాలయ వాలంటీర్లు ఎన్నికలు ముగిసే వరకు పూర్తి స్థాయిలో విధులకు దూరంగా ఉండాలి, అలాగే మీ దగ్గర ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వెంటనే ఆయా అధికారులకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఎన్నికల కమిషనర్ నిన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మరికొద్ది సేపట్లో ఈ పిటిషన్ పై కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు పూర్తి స్థాయిలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. గ్రామ వాలంటీర్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వైసీపీకి ఓటు వేయాలి, మద్దతుదారులకు ఓటు వేయాలని చెప్పి బెదిరింపులకు పాల్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని చోట్ల అయితే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాలంటీర్లతో సమావేశమై మీ పరిధిలో కనుక పార్టీ మద్దతుదారులకు ఓట్లు అయిపోతే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన సంఘటనలు కూడా మనం పంచాయతీ ఎన్నికల సమయంలో చూసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే భావించి ఎన్నికల కమిషనర్కి అనేకమైన ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ ఫిర్యాదులు వచ్చిన దానిలో భాగంగానే ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ పిటిషన్ విచారించే అవకాశాలు ఉన్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివా.